नमस्ते, मैं पैरो किरण में एसडी न्यूज को स्वागत हूँ। मुद्दा हेडलाइंस। उत्तरांध्र टारगेट फोनी पेन तुफान मे 1 నుంచి 4వ తేదీ వరకు కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. చోడవరం ద్వారకా నగర్లో భారీ అగ్ని ప్రమాదం. 40 పూరులు దగ్ధం కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్న ఆర్డీఓ సూర్యకళ. చందన యాత్ర ఏర్పాట్లపై సింహాచలంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష. భక్తులకు స్వామి దర్శనం సులువుగా దొరికేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ ఆదేశం. మహానగరంలో మంచినీటి కోసం జనం కటకట. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళల నిరసన. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోనీ తుఫాను ఉత్తరాంధ్రను టార్గెట్ చేసింది. మే 1వ తేదీనే ఇది పెను తుఫానుగా మారనుంది. మే 2-3 తేదీల్లో ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విశాఖవాసులను హుదు తుఫాన్ భయం పెట్టింది. మళ్లీ అదే తరహాలో మరో తుఫాన్ బంగాళాఖాతంలో పొంచి ఉంది. ఇది మరో 6 గంటల్లో పెను తుఫానుగా మారనుంది. వాయువ్య దిశగా ఉన్న పెను తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా మారి ఉత్తరాంధ్రను టార్గెట్ చేయనుంది. ఈ నెల 30 మే 1వ తేదీలో దిశను మార్చుకొని ఉత్తరాంధ్ర ఒడిశా దిశగా కదిలే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తి తెలిపారు. తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి 24 గంటలు అక్కడి నుండి 24 గంటల్లో మరింత బలపడి అత్యవ తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం వాయు దిశగా దీన్ని ప్రయాణిస్తున్నది. ఇది 2వ తేదీ అర్లీమా నుంచి కొంచెం దిశ మార్చుకునే అవకాశం ఉంది. అంటే నార్త్ ఈస్ట్లీ డైరెక్షన్, అంటే ఉత్తర ఈశాన్య దిశగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రేపటి నుండి దక్షిణ కోస్తాలో 1-2 దగ్గరలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1వ తేదీ నుంచి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 3వ తేదీ నుండి 1-2 దగ్గరలో భారీ వర్షాలు, 1 దాని నుంచి అతి భారీ వర్షాలు కూడా 3వ తేదీ నుంచి పడే అవకాశం ఉంది. అలాగే తీరంలోని గాలులు 1వ తేదీ నుండి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరంలోని గాలుల ప్రభావం కూడా ఉంటుంది. అలాగే కృష్ణానికి ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది హెచ్చరిక, అది కంటిన్యూ అవుతున్నది. అదేవిధంగా తీరంలో ఉన్నటువంటి ప్రధాన పోర్ట్లన్నిటికి కూడా 2 నెంబర్ హెచ్చరిక DW2 హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గంగవరం అలాగే ఈ కాకినాడ పోర్ట్లు కూడా DW2 సెక్షన్ సిగ్నల్స్ అవి కూడా ఉంది. ఫోనీ తుఫాను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను తాకే సమయాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీని ప్రభావం తమిళనాడు, రాయలసీమ తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఫోనీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటి నుంచే అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తుగా విశాఖ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా చోడవరం శివారు ద్వారకా నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 వరకు పూరుల్లో అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులందరూ కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి వచ్చిందంటే అగ్నికి ఆజ్యం పోసినట్లే. చోడవరం శివారు ద్వారకా నగర్లో 40 పూర గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మిట్ట మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించడంతో బాధితులు చేతికందిన వస్తువుని పట్టుకుని పరుగులు తీశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక ఇంటి నుంచి ఏర్పడిన మంటలు చెలరేగాయి. ఆ ఇంటి నుంచి మిగతా ఇళ్లకు కూడా అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోవడంతో అగ్నికీలలు మరింతగా ఎగిసిపడ్డాయి. స్థానిక యువకులు ఎంత ప్రయత్నించినా మంటలను ఆపేందుకు సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. సకాలంలో అగ్నిమాపక వాహనం వచ్చినప్పటికీ ఒకే వాహనం కావడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టసాధ్యమైంది. బాధితులంతా కట్టుబట్టలతో బయటపడ్డారు. ద్వారకా నగర్లోని అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీఓ సూర్యకళ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాధితులందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.
ఇప్పుడు నలభై పైన ఇల్లులు దహనం అయ్యాయి. పూర్తిగా ఇళ్లల్లో ఉన్నటువంటి సామాన్లు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి బియ్యం కానీ, సామాగ్రి కానీ, తినిబండాలు కానీ అన్నీ పూర్తిగా నష్టపోయారు. అయితే భగవంతుడి దయవలన ప్రాణ నష్టం జరగలేదు. అందరూ కూడా అలర్ట్ అయ్యి అప్పటికే అందరూ కూడా సర్దుకునే, ఎవరికి హాని జరగకుండా అందరూ ఇంట్లో నుంచి పైకి వచ్చారు. అందువలన ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడు నిజంగా కాపాడాడు. కానీ నలభై ఇళ్ళు పైనే బాగా నష్టం జరిగింది. దానికి ప్రభుత్వ పరంగా మరి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ తెలియపరచాం. వాళ్ళందరూ కూడా తక్షణమే వచ్చి యాక్షన్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వేరే షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి తినుబండాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, కట్టుకునే బట్టలు కానీ, మరి నీరు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఇబ్బంది రాకుండా మరి ప్రభుత్వ పరంగా వాళ్ళు చూస్తున్నారు. మేము కూడా మా సహాయం మేము చేయడానికి రెవెన్యూ ఫైర్ అధికారుల నష్టం అంచనాలో నిమగ్నమయ్యారు. సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం ఎలా సంభవించిన దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోటి రూపాయల నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పన చందనోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కాకుండా తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించేందుకు సింహగిరి వచ్చారు. దేవస్థానం అధికారులు, పోలీసులు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. May 7th జరగనున్న చందనోత్సవానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో తలెత్తిన సమస్యలను పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఈవో రామచంద్రమోహన్, డీసీపీ నయీమ్ అస్మిన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మహానగరంలో జనం మంచినీటికి కటకట్లాడుతున్నారు. విలీన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తాగేందుకు గుక్కుడు నీళ్లు లేక ఇక్కట్లు పడుతున్నారు. మంచినీళ్ల కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారింది. మంచినీళ్లు లేక జనం దాహాలు కేకలు వేస్తున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడం, రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. ఎప్పుడో ట్యాంకర్లు వస్తే తప్ప గొంతు తడుపుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీటి కొలాయిలు, బోరుబావులు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో నీళ్ళివ్వండి మహాప్రభు అంటూ ఖాళీ బిందెలు పట్టుకుని జీవీఎంసీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగడం ప్రజలవంతైంది. జీవీఎంసీ 69-70 వార్డుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 70వ జ్యోతినగర్లో పైప్ లైన్ వేసినా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులకు తీరిక లేకపోతుందని సిపిఎం నాయకులు అప్పలరాజు, రమణీలు మండిపడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 69వ వార్డులోని కొండవాలు ప్రాంతం అప్పల నర్సయ్య కాలనీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైందని మండిపడ్డారు. వాస్తవంగా అక్కడ మంచినీళ్ళు లేక ఇల్లు ఖాళీ చేసుకుని కిందకి మంచినీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి చేస్తున్నారు. ఒక్కో రోజు కూలు మానుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ నుండి పట్టుకెళ్ళి ట్యాంక్ ద్వారా, బిందుల ద్వారా మోసుకొని పైకి వెళ్తున్నారు. అలాగే అక్కడ పైపులు, జ్యోతినగర్ లో పైపులు వేశారు. కనెక్షన్ ఇస్తాం, ఇదిగో ఇస్తాం, అదిగేస్తాం అని చెప్పారు. ఇంతవరకు కూడా 8 నెలలు అవుతుంది కానీ కనెక్షన్ ఇవ్వలేదు. అప్పలార్జి కాలనీలో కానీ, జ్యోతినగర కాలనీలో కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని జోనల్ కమిషనర్ అడుగుతున్నాం. వ్యాసి వస్తే మెయిన్ కమిషనర్ ఏం చెప్తున్నారు, నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అక్కడ స్పందించి ఇమిడియట్ గా చేస్తామని అంటారు. 3 నెలలు బట్టి మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతుంటే పక్కన జోనల్ ఆఫీస్ పక్కన ఉన్న కాలనీకి మంచినీళ్ళు ఇవ్వకుండా చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. మేము సిపిఎం పార్టీకి ఉంటే చెప్తున్నాం, వెంటనే ఈ రోజు వాటర్ ట్యాంక్ పంపించాలి. వాటర్ ట్యాంక్ అయిపోయిన తర్వాత ట్యాంక్ కట్టి ఇంటింటికి కొలాయిలు ఇవ్వండి, మేము మంచినీళ్ళు కొనుక్కుంటాం, కొనుక్కొని తాగుతాం అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఇవ్వకపోతే దుర్మార్గమైనటువంటి విషయం.
70 వార్డుల జ్యోతి నగర్ లో పైప్ లైన్ లేశారు. 8 నెలలు అయింది, డబ్బులు కట్టించుకున్నారు కుళాయిలకి. ఇప్పుడు వచ్చి మంచినీళ్లు కనెక్షన్ ఇవ్వలేదు అంటే ఎంత దుర్మార్గమైనదో చూడండి. అలాగే 69వ వార్డులో కొండవాలి ప్రాంతం అప్పలసే కాలనీ కొండ మీద చాలా నిరుపేదలు ఇల్లు కట్టుకుని అక్కడ సిపిఎం పార్టీ నాయకత్వం నివాసం ఉంటున్నారు. అనేక రూపాల్లో ఎమ్మెల్యే గారు ప్రజాదర్బార్లో మెమోరాండాలు ఇచ్చాము, మెయిన్ కమిషనర్ గారిని కలిసాము, ఇక్కడ కమిషనర్ గారిని కలిసాం. ఏఐ గారిని దగ్గరుండి తీసుకెళ్ళిన సమస్య ఎలా జటిలంగా ఉందనేది ఇప్పుడు వచ్చి సమస్య ఎవరో పరిష్కారం చేయలేదు. ఏఐ గారు వచ్చి వాటర్ ట్యాంక్ కడతాం స్థలం చూపించండి అడిగారు, మేము స్థలం చూపించి ఇప్పుడు వచ్చి వాటర్ ట్యాంక్ కట్టలేదు. అక్కడ పరిష్కారం అవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, వాళ్ళకి పట్టాలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సమస్య వచ్చేటప్పటికి పరిష్కారం చేయట్లేదు. మంచినీరు సౌకర్యం కల్పించాలని మెయిన్ కమిషనర్ గారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మరి మంచినీరు సౌకర్యం లేదు మొర్రో మాకు చూడండి అని ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఎందుకు మంచినీరు సౌకర్యం కల్పించట్లేదని సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. ప్రజల నుంచి టంక్షనుగా పనులు కట్టించుకుంటున్న జీవీఎంసీ అధికారులు మంచినీరు అందించడంలో శ్రద్ధ వహించడం లేదని, వేసవి ఎద్దడి ముందే అంచనా వేసిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ప్రజలకు నీటి కష్టాలు ఈ వేసవిలోని షరహమామూలుగా మారాయి. గాజువాకలో అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేసిన సంఘటన భయభ్రాంతులకు గురి చేసింది. హై స్కూల్ రోడ్లోని పైల్స్ హాస్పిటల్ వైద్యుడు ఖాసిం తన తమ్ముడు షబీర్పై కత్తితో దాడి చేస్తాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు కత్తితో నరుకునే స్థాయికి వచ్చాయి. హై స్కూల్ రోడ్లో సూట్ కేసుతో ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న తమ్ముడిని అన్న పిలిచాడు. ఎంతకీ రాకపోవడంతో ఆవేశంతో అన్న ఖాసిం తన కత్తితో తమ్ముడిని విషక్షణ రక్తంగా దాడి చేశారు. వీధి పొడవునా రక్తం మరకలతో నడిపించుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఈ సంఘటనను జనాలు చోద్యం చూస్తూ ఉండిపోయారు. చేత్తో కత్తి పట్టుకుని అందరినీ బెదిరిస్తూ దగ్గరకు రావద్దని ఇంటి వరకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఖాసింను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న షబీర్ను గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కత్తితోనా? ఎక్కడ పొడిచాడు? గ్యాస్ గ్యాస్. తన భర్తతో కలవనీయకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని కోడలు ఆందోళనకు దిగింది. భర్తను చూపించే వరకు ఇల్లు కదిలే ప్రసక్తే లేదని అత్తింటి ముందు మహిళా సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది. భారతరాలి కథనం ప్రకారం జీవీఎంసీ 69వ వార్డు బంటా కాలనీకి చెందిన శంకర్తో దేవికి 10 నెలల క్రితం వివాహం జరిగింది. వీళ్ళ ప్రేమాయణం ఇంట్లో అందరికీ తెలిసింది. పెళ్లైన దగ్గర నుంచి భర్తను తనకు దూరం చేస్తున్నారని కుటుంబ సభ్యులతో కలిసి అతనిలో అలచలు చేస్తుంది. ప్రేమించినంత కాలం కులం ప్రసక్తే ఎత్తలేదని, తీరా పెళ్లయ్యాక ఆ విషయాలను ప్రస్తావిస్తూ తన భర్తను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేసింది. వచ్చి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే మామూలే వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, అందరితో ఊరందరితో పలకరిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ నా దగ్గరికి మాత్రం రావట్లేదు. పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడికి వచ్చావా? ఇంట్లోకి వచ్చావా? రాలేదండి. ఏ ఎందుకు రాలేదు? రాలేదు. పెళ్ళైన కాని ఇంకా గొడవలేనండి. పెళ్ళైన కాని పెళ్లికి ముందు గొడవలే, పెళ్లికి ముందు గొడవలే. పెళ్లికి ముందు అబ్బాయిని తీసుకెళ్లి దాచేశారు. నాకు వీళ్ళందరూ వచ్చి అడిగారు, నీకు డబ్బులు ఇస్తాను, ఎంతో కొంత ఇస్తాను, ఆడిని వదిలే అని. నేను వదలని చెప్పాను. వదలని చెప్పిన తర్వాత అబ్బాయిని తీసుకెళ్లి ఎక్కడ ఒరిస్సాలో దాశాడంట. ఒరిస్సాలో దాసి అప్పుడు తీసుకొచ్చారు. నేను కంప్లైంట్ ఇస్తే వీళ్ళందరూ వెళ్ళి అన్నవరంలో దాగున్నారు. అన్నవరంలో దాగుంటే నేను కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తాళాలేసి అన్నీ చేస్తే అప్పుడు అబ్బాయిని తీసుకొచ్చి వీళ్ళు కూడా బయటపడ్డారు. మళ్ళీ ఇదే మామూలు చేస్తారు. వాళ్ళకి క్యాస్ట్ కావాలంటండి. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి క్యాస్ట్ అని తెలియదు అండి. మరి ఈ 10 సంవత్సరాల్లోనే నన్ను ఇంటికి పిలిచి ఒక మాట చెప్పాలి కదండి. మా అబ్బాయిని నువ్వు చేసుకోకు, మాకు ఇష్టం లేదనేసి నాకు చెప్పాలి కదా. మరి నాతో తిరిగినప్పుడు చూసేవారు, మాట్లాడేవారు. అప్పుడెందుకు వద్దనివారు అండి? అప్పుడు వద్దనివారు కాదు, అప్పుడు మాట్లాడుకొని ఇచ్చేవారు. మరి ఇప్పుడు వద్దంటున్నారు. మళ్ళీ అందరికన్నా నా కూతురు తప్పు తీరుస్తాడు. తప్పు తీర్చిన తర్వాత ఏమంటారని చెప్పమనండి. మా 9 సంవత్సరాలు లవ్ చేశాడు,
రేపు 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 అని సంబంధాలన్నీ ఇచ్చేస్తాడు, కానికంట చేశాడు. నా ఒక్క కూతురికి ఇలా చేశాడు. మీ కూతురికి మీకు నా ఎటువంటి న్యాయం కావాలి? నాకు ఆయన తీసుకొచ్చి వీడికి వీళ్ళిద్దరిని కూడా ఇంట్లో పెట్టమనండి. ఆడు కొడుకు కదా సార్, ఆడు కొడుకే, ఆడు కొడుకే కాబట్టి ఇంట్లో పెట్టమనండి. అప్పన్న స్వామి హుండి ఆదాయాన్ని సింహాచలం దేవస్థాన సిబ్బంది లెక్కించారు. గడిచిన 31 రోజులకు గాను భక్తులు ధన వస్తు రూపేణ సమర్పించిన కానుకలను లెక్కించారు. 134 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి, 1,96,98,000 రూపాయల నగదుతో పాటు పలు విదేశీ డాలర్లు కూడా స్వామికి కానుకలుగా భక్తులు సమర్పించారు. ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సిమ్స్ బాధితులను ప్రభుత్వం సత్వరమి ఆదుకోవాలని బాధితుల సంఘ నాయకుడు డాక్టర్ దువ్వాడ మహేష్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లోని తన హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013లో సిమ్స్ కంపెనీని మూసివేయడంతో తామంతా నష్టపోయామన్నారు. సిఐడి ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. అయితే ఇటీవల కొంతమంది సిమ్స్ బాధితులకు న్యాయం చేస్తామంటూ యూనియన్గా ఏర్పడి యాజమాన్యానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సిమ్స్ అధినేత సురేంద్ర గుప్తా బయల్పై విడుదలై మళ్లీ మోసాలకు పాల్పడే విధంగా ఖాతాదారులను తన వెంట తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి మాయమాటలు నమ్మి మూడోసారి మోసపోవద్దని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఏ కస్టమర్ కి చందదని మీ భయాందోళనకు గురవుతున్నాం. అదే కాకుండా మీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం అండి, ఇమీడియట్ గా ఎవరైతే స్వయంస్ సురేంద్ర గుప్తా ఉన్నారో అతను మొత్తం హిస్టరీ చూడండి. మీరు ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చిన దాఖలా లేవు. హైదరాబాద్ లో అతను చేసిన బిజినెస్ కానీ, బాలాజీలో అతను చేసిన బిజినెస్ కానీ, వైజాగ్ లో అతను సిమ్స్ కంపెనీ కానీ, ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చిన దాఖలా లేవు. ప్రెసెంట్ అతను విజయవాడలో శ్రీ హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో ఏదైతే కంపెనీ నడుపుతున్నారో ఇక్కడ సిమ్స్ కంపెనీలో లాస్ అయిపోయిన కొంతమంది వ్యక్తులే మళ్ళీ అక్కడ బినామీలుగా మారి అతనితో పాటు వ్యాపారం చేసుకుంటూ కేసులు తప్పుదో పట్టిస్తున్నారండి. ఈ విషయం మేము అడిగితే లేదు లేదు మేమే తప్పుదో పట్టిస్తున్నామని చెప్తున్నారు. బట్ నిజమేదనేది త్వరలోనే నిలకడగా తెలుస్తుంది. ఎవరి దగ్గర ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర అతని దగ్గర డబ్బులు తింటున్నారు, ఏదైతే సంఘం పేరుతో కొంతమంది అతని తొక్కులుగా మారి ఎవరైతే డబ్బులు తింటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయండి. నేను ఒకటే అడుగుతున్నానండి, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ రెస్పాండ్ అయ్యి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి శ్రీ హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో అతను విజయవాడలో ఏదైతే కంపెనీ నడుపుతున్నాడో ఆ ఆస్తులు కూడా మా సిమ్స్ కంపెనీకి చెందిన ఆస్తులండి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యే ముందు ఆయన కొన్ని ఆస్తులు కూడబెట్టుకొని సైలెంట్గా జైలు నుంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ శ్రీ హౌసింగ్ ప్రాజెక్టు ఆస్తులు కూడా సీజ్ చేసి మా బాధితులందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. వృత్తి విద్యా కోర్సులతోనే పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి కెఎం శ్రీనివాస్ అన్నారు. గత నెల 4వ తేదీ నుంచి పెదగంట్యాల సిడబ్ల్యూసీలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యదర్శి కణితి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఇక్కడికి ఎలాగైతే వచ్చారో రేపు డిప్లొమా అయిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఫ్రీ కోచింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. షైనింగ్ స్టార్ డాన్స్ అకాడమీ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మురళీనగర్లోని స్కేటింగ్ పార్క్లో నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో స్కేటింగ్ పార్క్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. డాన్స్ అకాడమీలో శిక్షణ పొందిన వారంతా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని డాన్సులు చేశారు. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు వారి వారి వయసుల వారీగా డాన్సులు చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. శాస్త్రీయ డీజే డాన్స్ వరకు అన్ని రకాల ఈవెంట్స్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
మురళీనగర్ స్కేటింగ్ పార్క్ జనంతో నిండిపోయింది. వేసవి సాయంత్రం కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. తమ అకాడమీకి అందరి ఆశీస్సులు కావాలని 5వ వార్షికోత్సవ వేడుకను దిగ్విజయంగా నిర్వహించగలిగామని అకాడమీ నిర్వాహకురాలు ప్రశాంతి తెలిపారు. నా పేరు ప్రశాంతి అండి. అందరికీ నమస్తే. ఈరోజు మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మా ఇన్స్టిట్యూట్ షైనింగ్ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ తరఫున ఈరోజు మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే, 5th యాన్యువల్ డే. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వీళ్ళందరూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఈ డ్యాన్సులతో స్టార్ట్ చేశారు. ఇలానే మా ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు చేయుతనివ్వాలని శ్రీదేవి ఛానల్ శ్రీ రామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్రను టార్గెట్ చేస్తున్న ఫోని పెను తుఫాను మే 1 నుంచి 4వ తేదీ వరకు కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. చోడవరం ద్వారకా నగర్లో భారీ అగ్ని ప్రమాదం. 40 పూరులు దగ్ధం కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్న ఆర్డీఓ సూర్యకళ. చందనయాత్ర ఏర్పాట్లపై సింహాచలంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష. భక్తులకు స్వామి దర్శనం సులువుగా దొరికేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ ఆదేశం. మహానగరంలో మంచినీటి కోసం జనం కటకట. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళల నిరసన. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.